ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. లాక్డౌన్ లో రోజువారీ కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు దాతల సహాయం అండగా నిలుస్తోంది. రజిక వ్యాపారులు, రజిక సంఘ బాధ్యులు, ఉద్యోగుల సహకారంతో కరోనా కష్టాలలో ఉపాధి కోల్పోయిన రజిక కుటుంబాలకు చేయూతనందించారు. ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పలు కాలనీల్లో పలు రజిక కుటుంబాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గత 50 రోజులుగా ఉన్న లాక్డౌన్ ఫలితంగా రోజువారీ కూలి పని చేసుకునే అనేక రజిక కుటుంబాలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని కుటుంబాలలో అయితే కూరగాయలు, సరుకులు కొనేదటుంచి కనీసం బియ్యం కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను గమనించిన రజిక వ్యాపారులు, రజిక సంఘ బాధ్యులు, రజిక ఉద్యోగులు కలిసి ఆర్థికంగా నిధులు సమకూర్చుకున్నారు. వీటితో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి ప్యాకింగ్లుగా మార్చారు. వీటిని ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ చేతుల మీదుగా స్థానిక మాచర్ల వెంగయ్య రజిక భవన్ కార్యాలయం వద్ద 300 పేద రజిక కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ డాక్టర్ పెరుగు మురళీకృష్ణలు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న రజిక కుటుంబాలను ఆదుకునేందుకు రజిక సంఘం చొరవ చూపడం అభినందనీయమైన విషయమన్నారు. నగర పంచాయతీ పరిధిలోని పేదలకు చేయూతనిచ్చి మేమున్నామంటూ భరోసా కల్పించడం ఎంతో గొప్ప విషయమన్నారు. రజిక సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా సంఘ బాధ్యులు చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న రజిక సంఘ బాధ్యులు, రజిక సంఘ ఉపాధ్యాయులు, రజిక సంఘ ఉద్యోగులు, రజిక సంఘ వ్యాపారులు మాట్లాడుతూ మరికొద్ది రోజులు అందరం ఐక్యంగా ఉండి లాక్డౌన్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే కరోనాను తరిమి కొట్టొచ్చన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి బాహ్య దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం ముఖ్యమన్నారు. అలాగే లాక్డౌన్ కొనసాగినంత కాలం రజిక సంఘం తరపున, రజిక సంఘ నాయకుల తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల వెంకటేశులు, దేవరంపాటి మూర్తయ్య, చీమలదిన్న చిన్న వెంగయ్య, దేపూరి వెంకటేశ్వర్లు, ఆవులమంద వెంకటేశ్వర్లు, గోచిపాతల రవికుమార్, కొడవలూరి గురవయ్య, కాసుల పెదగురవయ్య, దేవరకొండ చెన్నకేశవులు, పులి మాలకొండరాయుడు, ఆర్నూరి బాలచెన్నయ్య, పచ్చవ మాధవరావు, కోమటిగుండ్ల శ్రీను, రాయళ్ళ నాగేశ్వరరావు, రాయళ్ళ చెంగలయ్య, రాయళ్ళ కాశయ్య, వేంపాటి మల్లికార్జున, కాకర్ల రమణయ్య, ఆర్నూరి సాయి, అవినాష్, గంజిరబల్లి వెంకటేశ్వర్లు, పొదిలి బ్రహ్మయ్య, ఉదయగిరి బాలకేశవులు, కోమటిగుండ్ల ప్రేమకుమారులతో పాటు రజిక సంఘ సభ్యులు, బీసీ దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 50 రోజులుగా లాక్డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతున్న రజికలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రజిక బాధ్యులకు ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న ఈరోజు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా లాక్డౌన్ వల్ల వృత్తి కోల్పోయినటువంటి పేద రజికులు మరియు పేదల 350 కుటుంబాలకు కనిగిరి ప్రాంతీయ రజిక సంక్షేమ సంఘం తరపున ఎంప్లాయీస్, వ్యాపారులు, అలాగే ఈ సంఘంలో అభివృద్ధి చెందినటువంటి శ్రేయోభిలాషులు అందరి సహకారంతో ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, అరకిలో కందిపప్పు, 5 కేజీ రైస్ ఇవ్వడం అనేది దీనికి సహకరించిన వారికి, అలానే ఇంకా పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 10 రజిక నాయక బ్రాహ్మణులకు 5000 రూపాయలు ప్రకటించున్నారు. మేము చేసే సహకారంతో ప్రభుత్వం వారు గతంలో ప్రకటించినటువంటి రజిక నాయక బ్రాహ్మణులకు 10000 రూపాయలు కష్టకాలైతే వారికి సద్వినియోగం అవుతామని ప్రభుత్వాన్ని మేము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.